ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులకు, మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నేను ఈ మూవీ ప్రొడ్యూసర్, నా పేరు శాంతనుపతి. మా ఇంకో ప్రొడ్యూసర్ అవినాష్ రెడ్డి గారు అండ్ అంకిత్ రెడ్డి మా ఇంకో ప్రొడ్యూసర్ అండి. మేము ముగ్గురం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ సినిమా. మాతో పాటు అలపటి రాజా గారు కూడా ఉన్నారు, ఇప్పుడు అవైలబుల్ లేరు ఇక్కడ. మీ అందరు ఎంతసేపు ఇక్కడ వేచినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, మన సిటీ కమిషనర్, అలాగే టీజీ విశ్వ గారికి, డైరెక్టర్ బాబి గారికి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ మహేష్ నాయక్ గారికి చాలా థ్యాంక్ యూ అండి టైం వేచించి ఇక్కడ వచ్చినందుకు. మేము ఒక 4 ఇయర్స్ బ్యాక్ అండి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చినాము మూవీ మీద ఇంట్రెస్ట్తోని తీద్దామని. 4 ఇయర్స్ అయింది, 1.5 ఇయర్ కోవిడ్లో వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 30-40 స్టోరీస్ విన్నామండి మేము. ఇని దాంతో ట్రావెల్ చేసి ఏది మాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. తీస్తే ఒక మంచి హిట్ సినిమా తేలని ఉద్దేశంతో నేను రోజులు వెయిట్ చేసినాము. ఫైనల్లీ మా రైటర్ విశ్వజిత్ గారిని ఒక మంచి స్టోరీ తీసుకొచ్చారు. అది విన్నాక చాలా కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళామనిపించింది. అదే కాకుండా ఈ మూవీకి స్టోరీతో పాటు మాకు యాడెడ్ అడ్వాంటేజ్ మా సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ మొత్తం అత్తనే ఇచ్చారు. సాయి మాధవ్ బుర్రా గారితో మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఛోటా కే ప్రసాద్ గారు, ఇలా చాలామంది యాడ్ అయ్యారండి ఈ మూవీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంతే అండి నా తరపున. ఐ విల్ గివ్ ఇట్ టు మా డైరెక్టర్, ఐ మీన్ యంగ్ డైరెక్టర్ అండి కార్తీ గారు. మళ్ళానే కొత్త ఫస్ట్ టైం తీస్తున్నారు, అయితే చాలా చూసాం వాళ్ళు తీసినవన్నీ చూసి. చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ వి చోజ్ హిమ్ ఫర్ దట్ రీజన్. ఐ విల్ గివ్ ఇట్ టు మై రైటర్ విశ్వజిత్ అండి. యాక్చువల్లీ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ డే. యాక్చువల్లీ ఇందాక శాంతిని చెప్పినప్పుడు ఫస్ట్ స్టోరీ అనుకున్న వెంటనే సినిమా స్టార్ట్ అవ్వలే. ఫస్ట్ మాకు నచ్చింది, కానీ ఫర్ రియాలిటీ చెక్, జనరల్ ఆడియన్స్కి, జనరల్ పబ్లిక్ కూడా నచ్చుతుంది అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక 1 అవర్ నరేషన్ ప్రిపేర్ చేసినాం. 1 అవర్ నరేషన్ ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ 6 జిల్లాల్లో 18 ఊర్ల నుంచి 250 మందితో ఇన్డెప్త్ సర్వే చేసాం. ఈ నరేషన్, 1 అవర్ నరేషన్ అందరికీ చూపిస్తూ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఆల్మోస్ట్ 94% పైగా అందరూ సినిమా చాలా నచ్చింది, చాలా బాగుంది అని చెప్పారు. అది చెప్పాక కూడా సినిమా ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలి, పర్ఫెక్ట్ చేయాలని ఇంటెన్షన్తో చిన్న చిన్న లోపాలు కూడా ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, అంటే ఏదైనా క్యారెక్టర్ ఇన్కంప్లీట్ అనిపిస్తుందా, ఏదన్నా పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా పర్టికులర్ సీన్ అనుకున్నట్టు కన్వే అవ్వట్లేదా, ఏమన్నా సీన్ సరిగ్గా పడట్లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకుని ఆల్మోస్ట్ కథ ఓకే అయినాక ప్రొడ్యూసర్స్ అందరితో 10 మంత్స్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ చేసి ఫైన్ ట్యూన్ చేస్తూ కంప్లీట్ ఎన్ టు ఎన్ మార్కెట్ రీసెర్చ్ చేస్తూ 10 మంత్స్ కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ చేసి అన్ని ఫిక్స్ చేశాక స్క్రిప్ట్ లాక్ చేసాం. అండ్ బౌండ్ స్క్రిప్ట్తో వి స్టార్టెడ్ ద మూవీ, బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయినాక. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మా టీం కూడా స్క్రిప్ట్ని తెరకెక్కించే ప్రాసెస్, అంటే ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, వర్క్షాప్స్ అన్నీ కూడా అంతే పకడ్బందీగా, ఆర్గనైజ్డ్గా చాలా బాగా చేస్తున్నారు. సో వెరీ ష్యూర్ దట్ ఇన్ అ వెరీ ఫ్యూ మంత్స్ విల్ మీట్ అగైన్ సూన్ విత్ వండర్ఫుల్ అవుట్పుట్ ఆన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ ఉంది. సో ఫస్ట్ థింగ్ నాకు ఈ ఆపర్చునిటీ నాకు సిల్వర్ స్క్రీన్ సినిమాస్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక గ్రేట్ స్టోరీని రాసిన విశ్వత్కి థ్యాంక్ యూ ఫర్
అండ్ సో ఈ ప్రాజెక్ట్కి అన్ని లైక్ ఒక డెప్యూటీ డైరెక్టర్కి ఒక చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ రావడం చాలా రేర్ అనుకుంటా. వివేక్ సాగర్ గారు కానీ, ఛోటాకర్ ప్రసాద్ గారు కానీ, అండ్ మనకి ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు కానీ, అండ్ మా డిఓపీ విశ్వనాథ్ గారు కానీ. సో ఐ ఫీల్ వెరీ లక్కీ, అంటే చాలా మందికి ఆపర్చునిటీ రాదు, అండ్ ఐ వాంట్ టు మేక్ షూర్ నేను ప్రూవ్ చేసుకున్నాను అని చెప్పేసి. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని. నేను నాకు డిఓపీగా ఇక్కడ హైదరాబాద్లో తెలుగు సినిమా ఫస్ట్ డెబ్యూ, నాకు చాలా ఆశ తెలుగు సినిమా చేయాలని, అదే మంచి సినిమా చేయాలని. నేను వచ్చి స్టోరీ విన్నప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాను, అంత బాగుండింది. యాక్చువల్గా వీళ్ళు కంప్లీట్ స్టోరీ బోర్డింగ్ అన్ని ఏఐలోనే చేసి మొత్తం టీం వచ్చి చాలా యంగ్ టీం, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నారు. నాకు చాలా స్కోప్ ఉంది ఈ సినిమాలో. సో అందరూ అందరికీ నచ్చుతుందని చాలా నమ్ముతున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇది దీంట్లో హీరో అవినాష్ మా అబ్బాయి, నా 60 ఏళ్ల కళ అని చెప్పాలి. వాడిని చూడాలనుకున్నాను, ఈరోజు మీ ముందు వచ్చాడు. ఇక మీరే డిసైడ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఒక ఐ ఫర్గెట్ టు సే మై ఆర్టిస్ట్ సిమ్రన్ అండ్ అవినాష్ గారు. లైక్ సిమ్రన్ చాలామంది చూసాం లైక్ ఈ కథకి, అంటే ఏంటి ఎవరు ప్రాపర్గా సెట్ అవ్వకపోవడం ఇది అనుకుంటే లైక్ ఆమె స్క్రిప్ట్ ఒప్పుకోవడం. ఐ ఫీల్ థ్యాంక్ యూ సో మచ్ సిమ్రన్. అండ్ అవినాష్ గారికి వస్తే లైక్ చాలా ఇప్పుడు లైక్ మెనీ డెబ్యూటెంట్ హీరోస్ వస్తున్నారు, వస్తుంటే లైక్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి రావచ్చు, ఏదైనా రావచ్చు, బట్ వాళ్ళకి ఇంకా చాలా యూనిక్నెస్ ఉంది. లైక్ వర్క్షాప్లో చూశాను, ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు వచ్చారు, మీడియా వాళ్ళు మార్నింగ్ నుంచి మాతో ఇంత పాజిటివ్గా, ఈ బిగినింగ్ ఎంత పాజిటివ్గా అయింది తప్పకుండా ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్పుట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను ఆనెస్ట్లీ చాలామంది మా టీంలోనే ఈ రోజు ఫస్ట్ టైం కలిసాను, కానీ ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నా క్యారెక్టర్కి కూడా చాలా స్కోప్ ఉంది, నేను ఎక్కువ రివీల్ చేయను, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. హలో అండి. సరే, బోర్ కొట్టేయట్లేదు కదా, మేము మాట్లాడచ్చా 2 నిమిషాల్లో? నా పేరు అవినాష్ త్రివేదుల అండి, నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ చేస్తున్నాను. ముందుగా ప్రెస్ నుంచి వచ్చిన అందరి మిత్రులకి సోదరులకి నమస్కారం. మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది, అండ్ ఇంత చిన్న సినిమాకు వచ్చి మీరు ఇంతమంది సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సినిమా గురించి మాట్లాడే ముందు నేను ఒక 2 విషయాలు మాట్లాడతానండి. ఒకటి ఒక బాధాకరమైన విషయం, ఒక సంతోషమైన విషయం. ముందు బాధను మంచి చేసుకుంటా. మన ఈనాడు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు గారు నిన్న అకస్మాత్తుగా మరణించారని అందరు తెలిసిందే. ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. సో ఒక్క నిమిషం మనందరం ఆయనకి నివాళి కడదామా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. ఇక నెక్స్ట్ వస్తే మన సంతోషమైన విషయం, మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 21 ఎమ్మెల్యే సీట్లు, 2కి 2 ఎంపీ సీట్లు గెలిచారు. చాలా ఆనందంగా ఉంది, నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎంత పిచ్చి అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన అన్ని సినిమాలు ఏదన్నా కూడా 10 సార్లు కంటే తక్కువ చూడలేదు, అంత ఇష్టం ఆయన అంటే. సో కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ యువర్ రిమార్కబుల్ విన్. వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక మన సినిమా విషయానికి వస్తే అండి, ముందుగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను నమ్మి యాక్టర్గా తీసుకున్నందుకు. ముందుగా ఆల్పాటి రాజు గారి గురించి మాట్లాడాలండి. అందరం కొత్త,
ప్రొడక్షన్ టీం అందరూ కొత్తగా ఉన్నారు, నన్ను చూశారు బాగా చేద్దాం ఏదో అన్నారు, కానీ ఒక్క కాంటాక్ట్ లేదు. సో రాజా గారి దగ్గరికి వెళ్ళి అడిగాం మేము, సార్ మాకు తీస్తాను ఒక సినిమా, అయితే ఏదైనా ఇండస్ట్రీలోనే హెల్ప్ కావాలంటే మీరు కొంచెం చూడండి సార్ అని అడిగితే, ప్రొడ్యూసర్ చేస్తున్నారు అని అడిగాడు. అదే మనం లేదు సార్, మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, నచ్చింది స్టోరీ బాగా అని చెప్పాను. నేను కూడా ప్రొడ్యూస్ చేస్తాను వెళ్ళిపో అన్నాడు ఆయన. సో థ్యాంక్ యూ సార్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి, మా యంగ్ టీం మీద. తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మిగతా మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ శాంతను, అవినాష్, ఆయన పేరు కూడా అవినాషే అండ్ అంకిత్. సో వీళ్ళ ముగ్గురు నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ కంటే బ్రదర్స్ అనడం కరెక్టే అవ్వాలని. నా చిన్నప్పటి నుంచి చూసి చూసి నా యాక్టింగ్ పిచ్చి చూసి ఏదో ఒకటి సినిమా చేద్దాంరా అని చెప్పారు. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. సో వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పాను, సార్ స్టోరీ వినడా, నచ్చితేనే చేయండి లేకపోతే లేదు అని. వినంగానే వెంటనే లేదా చాలా బాగుంది మనం చేస్తున్నాం అని చెప్పి పంపించేశారు. మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత మా టీం మెంబర్స్ అందరూ, మా రైటర్ విశ్వజిత్, మా డిఓపి విశ్వనాథ్ గారు, కార్తీ గారు, చాలా థ్యాంక్ యూ. మీ ముగ్గురు కలిస్తేనే సినిమా బాగా వస్తుంది. సో మనం తప్పకుండా మంచి సినిమా తీస్తున్నాము. అలాగే మా కో యాక్టర్ సిమ్రాన్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. ఐ థింక్ యు ఆర్ వెరీ యాప్ట్ ఫర్ ద రోల్. అండ్ నా సినిమా పిచ్చి గురించి ఒక్కసారి చెప్తానండి. చిన్నప్పుడు నాకు సినిమా పిచ్చి అంటే ఎక్కువ ఉండేది. నా క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీఏ అండి, ఐఐఎంలో ఎంబీఏ చేశాను. సో ఎంత చదువుంటానో మీరు అర్థం చేసుకోలేదు కదా. నేను నా లైఫ్లో పుస్తకాలకి పెట్టిన టైం కంటే థియేటర్లో సినిమాలకు పెట్టిన టైం ఎక్కువ, అంత పిచ్చి నాకు సినిమాలంటే. ఆ పిచ్చి రావడానికి కూడా రీజన్ ఉంది. నాన్నగారు టీవీ హనుమంతరావు గారు, మన అడిషనల్ డీసీపీ అండి ఆయన ఈ జోన్కే, ఆయన యాక్టివ్ అవుదాం అనుకున్నారు కానీ కాలేకపోయారు. సో అప్పటి నుంచి నాకు ఆ పిచ్చి పట్టుకుంది. సో నాన్న ఇది నీ 60 ఇయర్స్ డ్రీమ్ కాదు, ఇది మన 60 ఇయర్స్ డ్రీమ్ ఇది. సో తప్పకుండా నేను డిసప్పాయింట్ చేయను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత చిన్న సినిమా చేస్తున్నామండి, ఆనెస్ట్గా ట్రై చేస్తున్నాము. ప్రెస్ వాళ్ళందరి సపోర్ట్ మాకు కావాలి. సో తప్పకుండా సపోర్టివ్గా ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక్కడతో ఆపేస్తానండి. ఈసారి ఓన్లీ మేము మాట్లాడకుండా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము, దానికోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ లంచ్ ఏర్పాటు చేసామండి, తప్పకుండా తినేసేయాలండి ప్లీజ్. థ్యాంక్ యూ.